హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ డ్రైనేజ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుకుంటూ, అంటే బీపీ కానీ, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ అనో లేకపోతే జాయింట్ పెయిన్స్ అనో ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ టాబ్లెట్ లేని ఇల్లు లేదు అంటే అతిశయక్తి కాదేమనుకుంటా ఫ్రెండ్స్. అట్లాంటి టైంలో మనకి ఈ కోవిడ్ ఒకటి మళ్ళీ అడిషనల్గా వచ్చి పడడం వల్ల చాలా రకాల ఇబ్బందులు అయితే మనం ఆరోగ్యం కోసం ఫేస్ చేస్తున్నాము. అండ్ మంచి ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటే మాత్రమే మనలో ఇమ్యూనిటీ పెరిగితేనే ఈ వ్యాధులన్నింటినీ తట్టుకోగలము అన్నది వాస్తవమైన విషయం. మిగిలిన వాటి అన్నింటితో పక్కన పెడితే, ట్యాబ్లెట్లతో పక్క పెడితే, సో అందుకోసం అని చెప్పి ఒక అద్భుతమైన డ్రింక్ గురించి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ డ్రింక్ పూర్తిగా ఖాదర్వలి గారు, ద మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారి పర్యవేక్షణలో తయారు చేయబడ్డది అనండి. ఈ మిల్లెట్ మాల్ట్ వాడకం ద్వారా మన జరిగే లాభాలేంటి, దాంట్లో ఏమేమి పదార్థాలు వాడతారు, దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చిక్బలాపూర్ డిస్టిక్ మల్లూరు గ్రామంలో మిల్లెట్ హౌస్ మాల్ట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మిల్లెట్ హౌస్ మాల్ట్ ఫ్యాక్టరీ ఫౌండర్ అయినటువంటి డాక్టరేట్ గ్రహీత మరియు ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ మల్లూరి నాగరాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. అలాగే ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ ఎండీ అయినటువంటి కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చెప్పండి, ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ అంటే ఏంటి, దీని గురించి మాకు పూర్తి డీటెయిల్స్ చెప్పగలరా? సార్, ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ అంటే ఇవి ఒక 30 రకాల ఒక ఆహార పదార్థాలు, అంటే ఏసి చేసిన అంటే ఒక ప్రోడక్ట్. దీంట్లో మేము ఏమేమి యూజ్ చేసినామంటే ఈ చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, మరి నవ ధాన్యాలు, మరి ఏమి డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన అంటే ఒక ప్రోడక్ట్. యూజ్ చేసిన ప్రతి ఒక్క ధాన్యాన్ని మేము మొలకలేస్తాము. అంటే ఇప్పుడు చిరుధాన్యం డాక్టర్ కాదర్వాలి గారు చెప్పిన ఈ చిరుధాన్యాలు మేము విత్తనాలు ఇస్తాం కదా, ఆ విత్తనాల క్వాలిటీ గ్రెయిన్స్ నే మేము ఫస్ట్ మొలకలెత్తి ఆమెకి దీన్ని ఒక పౌడర్ లాగా చేసే అంటే ఒక ప్రాసెస్. ఎంటైర్ ఇండియాలో ఎవరు కూడా ఈ చిరుధాన్యాల్ని మొలకలెత్తి చేసేద్దు. సో ఎంటైర్ ఇండియాలో చిరుధాన్యాలను మొలకలెత్తి మరి అన్ని రోగాలకు ప్రముఖ వ్యాధులకి ప్రముఖ రీజన్ అయినా ఈ గోధుమ, సోయా, బార్లీ, మరి షుగర్ ఇవి వేయకుండా చేసిన ఏకైక ప్రోడక్ట్ ఎంటైర్ ఇండియాలోనే ఇది ఒక ప్రోడక్ట్. సో ఇది ఏమంటే మేమే రైతులకి ఇస్తాము, ఏమో గ్రెయిన్స్, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అంతా ట్రైనింగ్ ఇస్తాం మేము, ఎలా ఒక ఆర్గానిక్ పద్ధతిలో పండాలని చెప్తాము, మరి మేమే విక్రయిస్తాము వాళ్ళకి. సో అక్కడ ఏమంటే 100% ఆర్గానిక్ అని ఎన్షూర్ అయ్యా, మరి సిరుధాన్యాలన్నా అన్పాలిష్డ్ అయ్యా, మేము మొలకలు ఎత్తిస్తాం. దాంట్లో వల్లనే దీనికి ఇట్లా ఒక రిజల్ట్ వస్తా ఉంది. అంటే ఇది ఫస్ట్ ఎలా చేయబడింది ఇది అంటే, మా ఇంట్లో మా ఫాదర్ కి షుగర్ ఉండేది, బీపీ ఉండేది, అంటే 300-400 ప్లస్ ఉండేది షుగర్. మరి మా మదర్ కి కీళ్ళు నొప్పులు, జాయింట్స్ పెయిన్ అంతా ఉండేది. అప్పుడు కాదర్వలి గారి చిరుధాన్యాలు తెలిసి మా ఫాదర్ పోయి ఒక 60 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కాదర్వలితో. ఆమెకి మేము ఫ్రెండ్స్ చూసినా కదండి దాంట్లో ఏం వాడుతున్నది, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది క్లియర్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉన్నదండి. ఒకవేళ మీరు ఈ బిజినెస్ ఎర్న్ చేసి స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ కనుక చేయాలనుకుంటే పైన ఇవ్వబడ్డ నెంబర్స్ ఉన్నాయండి, వాటికి కాల్ చేయండి. ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వబడుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు హోమ్ డెలివరీ కూడా ఈ మెటీరియల్ ఇవ్వబడుతుంది. దాని ప్రైసెస్ అన్ని కూడా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంత మంచి ప్రోడక్ట్ని తయారు చేసినటువంటి కంపెనీ ఎండీ అయినటువంటి సార్ ఉన్నారండి. సార్తో కూడా మాట్లాడి మనం పూర్తి పర్టికులర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని అట్లా ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది, ఏ విధంగా తయారు చేస్తారని కూడా తెలుసుకుందామండి. లెట్స్ గో టు ద వీడియో. చాలా బాగుంది ఇది, ఇంత రిజల్ట్ వస్తా ఉందంటే మీరు అంత జనాలకి ఇది అందరి అట్లా చేయండి అని వాళ్ళే చెప్పినప్పుడు మేము ఒక కాదర్ గారితో ఒక అప్రూవల్ తో అంత స్టార్ట్ చేసాం ఇది అందరికి. మీరు మొదట మిల్లెట్ మాల్ట్ ని ఏ విధంగా తయారు చేస్తారు, వాటిని స్టేజెస్ ప్రకారం చెప్తారా మొదటి నుంచి? షూర్ సార్, రండి చూపిస్తాను. ఫస్ట్ ఏజ్ ఏమంటే అక్కడి నుంచి రైతుల నుంచి వస్తాయి కదా సవయవంగా 100% ఆర్గానిక్ ధాన్యాలు వస్తాయి కదా, ఆ ధాన్యాన్ని ఇప్పుడు నీళ్ళలో కడుగుతారు చాలా, అంటే దాంట్లో మట్టి ఉంటుంది కదా అదంతా పోవాలి. సో చాలా బాగా కడుగుతారు, శుభ్రంగా తయారు చేస్తారు. అవునవును, ఇప్పుడు కడుగుతున్నారు చూడండి. కడిగిన తర్వాత దీన్ని మేము మొలకలు ఎత్తాలి. ఓకే, నెక్స్ట్ స్టేజ్ మొలకలు. ఏ విధంగా మొలకలు కట్టిస్తారు అంటే ఒక 8 కంటైనర్ లో పెట్టేసి అంత చిరు, అంటే మేము చెప్పాను కదా 25 grains ఉంటాయని, యూజ్ చేసిన ప్రతి ఒక్క చిరుధాన్యాలు, మరి పప్పు ధాన్యాలు, నవధాన్యాలు అంతా మొలకలు పెట్టాము. ఇప్పుడు చూడండి, కొర్రలు అంటారు ఈ చిరుధాన్యాల్లో, దీన్ని కొర్రలు అంటారు. మీరు చూడట్టు ఇది ఎంత మొలకలు కట్టిండాము, దీన్ని చూడండి
ఇది ఆర్క అంటే ఇదంతా మేము అన్పాలిష్డ్ గ్రెయిన్ విత్తనాలు వస్తాయి కదా ఆ విత్తనాలని మొలకలు కట్టింది ఏంటంటే ఇది దీన్ని ఆర్క అంటారు. ఇది సాములు, సాములు కూడా మేము విత్తనాలు బీజాలనే మొలకలు కట్టిండాము. మీరు చూడొచ్చు మొలకలు చూడండి ఇక్కడ ఇది చూడండి అండుకొరలు ఎంత బాగా వచ్చిండే చూడండి మొలకలు. ఇండియాలోనే ఇట్లా చిరుధాన్యాలని మొలకలు కట్టేవాళ్ళు ఎవరు కూడా లేదు. మా ఒక్క మిల్లెట్ హౌస్ మాల్ట్లో మాత్రమే ఇట్లా మొలకలు కట్టేది చూడొచ్చు మీరు. ఉలవలు మెంతలు ఇది చూడొచ్చు. అలాగే మీరు అంత అన్ని పప్పు ధాన్యాలను కూడా మేము మొలకలు కట్టాము. మొలకలు కట్టే మీకు చాలా బాగా మీకు రిజల్ట్ వస్తుంది. ఇది తెలిసే ఉంటుంది మీకు రాగులు. అదే ఇదంతా రైట్ డైరెక్ట్ రైతుల నుంచి వచ్చిన 100% ఆర్గానిక్ గ్రెయిన్నే మొలకలు కట్టింది. ఇది మేము వాష్ చేసిన తర్వాత మొలకలు కట్టాము. ఎంటైర్ ఇండియాలో ఒకే ప్రోడక్ట్ ఇది. ఓకే సార్, ఇలా మొలకలు కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మొలకలు కట్టిన తర్వాత మేము ఎండల్లో మేము పెట్టాలి, దీన్ని ఆరబెడతారు. ఇవన్నీ ఆరబెట్టాలి అంటే ఇది మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కదా, సో ఎండల్లో మేము దాన్ని ఆరబెట్టాలి. అది పైన ఆరబెడుతున్నాము, మీరు చూడొచ్చు దాన్ని. సో ఆరబెట్టిన తర్వాత మేము ఏమంటే దాన్ని ఇక్కడ కట్టెల పైన వేయించాలి, దాన్ని రోస్ట్ చేయాలి. చూపిస్తాను రండి చూడండి సార్, ఇదే నెక్స్ట్ స్టేజ్. అంటే అక్కడ మొలకలు కట్టిన ధాన్యాన్ని మేము ఏమో ఎండలో ఆరించిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ పొయ్యి మీద వేయించేస్తారు. కట్టెల పొయ్యి మీద వేయించుతాము. అంటే కట్టెలు ఏమిటి మేము యూజ్ చేస్తామంటే ఇది ఒక దేశీ స్టైలే. అంటే ఏమిటంటే కట్టెల పొయ్యి మీద వేయిస్తే చాలా షెల్ఫ్ లైఫ్ చాలా ఉంటుంది, చాలా పాడవదు, మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ముందు కాలంలో కూడా పెద్దవాళ్ళు కట్టెలపై మీద చేసేవాళ్ళు. ఇప్పుడున్న ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఈ కట్టెలపైలే మరుగు అయిపోయినాయి. ఆరోగ్యం కావాలి అంటే మేము ఓల్డెన్ డేస్ లో ఏమో పద్ధతులు ఉండేదే ఆ ఒక్క పద్ధతులు యూజ్ చేస్తేనే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ మేము మాది ఒక మిల్లింగ్ యూనిట్ ఉంది, రాగి మిషన్ అంటారు కదా, ఆ మిల్లింగ్ యూనిట్ లో మేము దీన్ని మిల్ చేస్తాము. అంటే మిల్ చేయడానికి మేము ఏమో రాయి రాయి వస్తుంది కదా, రాయి ప్లేట్లే యూజ్ చేస్తాము. అంటే మేము ఐరన్ ఏమైనా యూజ్ చేస్తే అది హీట్ అవుతుంది. సో హీట్ అవుతే పోస్టిక్ అంశాలు పోతుంది. సో మేము రాయిలు ఓల్డెన్ డేస్ లో ఉండేవాళ్ళు కదా, అట్లాంటి రాయి బ్లేడ్ యూజ్ చేసిన మిషన్ తోనే మేము ఫుల్ పౌడర్ చేస్తాం దీన్ని. ఒక్కసారి యూజ్ చేయండి, మీకు ఇష్టం అయితేనే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది మాకు ఒక ప్రోడక్ట్ మీద మాకే ఉన్న ఒక నమ్మకతో మేము చెప్తున్నాం సార్. ఎంటైర్ ఇండియాలో మాకు హోమ్ డెలివరీ ఉంది. ఎంటైర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ మా ఒక మిల్లెట్ హౌస్ మాల్ట్ ప్రోడక్ట్ దొరుకుతుంది. ముందుగా స్టవ్ వెలిగించాలి, ఒక పాత్ర పెట్టాలి, అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్న సమయంలో పాత్రలో కొద్దిగా వాటర్ తీసుకోండి. అందులో మిల్లెట్ హౌస్ మాల్ట్ని 1½ స్పూన్ వేయండి. ఉండలు లేకుండా కలపండి. ఈ వాటర్లో కలిపేసుకో. కొద్దిగా మరిగించండి. కాస్త చల్లార్చుకున్న తర్వాత కాసేపు చల్లార్చండి. ఇందులో గ్రాస్లు పోయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.